యోబు గ్రంథము 6వ అధ్యాయము. దానికి యోబు ఇట్లని ప్రత్యుత్తరం ఇచ్చెను, నా దుఃఖము చక్కగా తోచబడునుగాక. దాని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడునుగాక. అలాగున చేసిన ఎడల నా విపత్తు సముద్రముల ఇసుక కన్నా బరువుగా కనబడును. అందువలన నేను నిరర్ధకమైన మాటలు పలికితిని, సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో చొచ్చెను, వాటి విషమును నా ఆత్మ పానము చేయుచున్నది. దేవుని భీకర కార్యములు నాతో యుద్ధము చేయుటకై పంక్తులు తీరుచున్నవి. అడవి గాడిద గడ్డి చూచి వాండ్రపెట్టునా, ఎద్దు మేత చూచి రంకెవేయునా, ఉప్పు లేక ఎవరైనా రుచిలేనిదాన్ని తిందురా, గ్రుడ్డులోని తెలుపులో రుచికలదా? నేను ముట్టనొల్లని వస్తువులు నాకు హేయములైనను అవే నాకు భోజన పదార్థములాయేను. ఆహా, నా విన్నపము నాకు నెరవేర్చబడునుగాక, నేను కోరుదానిని దేవుడు నెరవేర్చునుగాక. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక, చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక. అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొనకుండా లేదని నేను ఆదరణ పొందుదును. మరియు నేనెంత వేదన పడుచుండినను దాన్ని బట్టి హర్షించుదును. నా బలము ఏపాటిది? నేను కనిపెట్టుకునుట ఎలా? నా అంతము ఏపాటిది? నేను తాళుకొనుట ఎలా? నా బలము రాళ్ల బలము వంటిదా? నా శరీరము ఎత్తడిదా? నాలో త్రాణ ఏమీ లేదు గదా. శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయాను గదా. కృంగిపోయినవాడు సర్వశక్తుడగు దేవుని యందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వానికి దయచూప తగును. నా స్నేహితులు ఎండిన వాగువలెను, మాయమైపోవు జల ప్రవాహముల వలెను నమ్మకూడని వారైరి. మంచు గడ్డలుండుట వలనను, హిమము వాటిలో పడుట వలనను అవి మురికిగా కనబడును. వేసవి రాగానే అవి మాయమైపోవును, వెట్ట కలుగగానే అవి తమ స్థలమును విడిచి ఆరిపోవును. వాటి నీళ్లు ప్రవహించు దారి త్రిప్పబడును, ఏమీయూ లేకుండా అవి ఇంకిపోవును. సమూహముగా ప్రయాణము చేయు తేమావర్తకులు వాటిని వెదకుదురు, శాభావర్తకులు వాటి కొరకు కనిపెట్టుదురు. వారు వాటిని నమ్మినందుకు అవమానముందుదురు, వాటి చేరువకు వచ్చి కలవరపడుదురు. అటువలే మీరు లేనట్టుగానే ఉన్నారు, మీరు ఆపదను చూచి భయపడుచున్నారు. ఏమైనా దయచేయుడని నేను మిమ్మును అడిగితేనా? మీ ఆస్తిలో నుండి నా కొరకు బహుమానం ఏమైనా తెమ్మని అడిగితేనా? పగవాని చేతిలో నుండి నన్ను విడిపింపుడని అడిగితేనా? బాధించువారి చేతిలో నుండి నన్ను విమోచింపుడని అడిగితేనా? నాకు ఉపదేశము చేయుడి, నేను మౌనినై ఉండేదను. ఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకు తెలియజేయుడి. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి, అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనము? మాటలను గద్దించుదమని మీరనుకొందురా? నిరాశగలవాని మాటలు గాలి వంటివే గదా. మీరు తండ్రి లేని వారిని కొనుటకై చీట్లు వేయుదురు, మీ స్నేహితుల మీద బేరము సాగింతురు. దయచేసి నా వైపు చూడుడి, మీ ముఖము ఎదుట నేను అబద్ధమాడుదునా? అన్యాయం లేకుండా నా సంగతి మరలా విచారించుడి. నేను నిర్దోషినిగా కనబడుదును, నా నోట అన్యాయముండునా? దుర్మార్గత రుచి నా నోరు తెలుసుకొనజాలదా?